మా ఇంటికి వెళ్ళడం నాకు చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అమ్మమ్మ గారు తాతయ్య గారు కాలం చేశారు, అయినా కానీ నా కోసం ఎదురు చూసే వాళ్ళు అక్కడ ఉన్నారు. సో నా ఫ్రెండ్స్, చిన్నప్పటి ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కలుసుకోబోతున్నాను. అండ్ నా పొలాలు స్థలాలు చూసుకోవడం చాలా రోజుల తర్వాత మన బాధ్యత కాబట్టి, మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిన గిఫ్ట్లు కాబట్టి వాటిని చూసుకోవాలి కాబట్టి బయలుదేరుతాం. నేను ఒక రోడ్ సైడ్ ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగి టిఫిన్ తింటున్నాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. మరి దోశ మినప్పిండితో వేసాడో అమృతంతో వేసాడో నాకైతే తెలియదు, కానీ అమేజింగ్ దోశ, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎంత బాగుందంటే దీని రుచి చెప్పడం నా వల్ల కావట్లేదు. నెయ్యి టేస్ట్ లేదు కానీ అంతకన్నా అమృతంగా ఉండేది ఏదో యాడ్ చేశాడు, అదేంటి అనేది నాకు తెలియట్లేదు. గోదావరి కృష్ణ ఫుడ్కి ఫేమస్ అండి. 5-star హోటల్స్ ట్రై చేయకండి. నేను ఇప్పుడు స్టే చేసేది 5-star హోటల్ అయినా కానీ నేను కావాలని అవాయిడ్ చేసుకుని ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చినా కానీ అది పక్కన పెట్టేసి కావాలని రోడ్ సైడ్ ఉన్న ఇక్కడ చూస్ చేసుకున్నాను ఒక బండిని. సో అది మీకు చూపిస్తాను వాళ్ళు దోశ ఎలా వేస్తున్నారు. ఇప్పుడు అడ్రస్ కూడా చెప్తాను, అక్కడికి వచ్చి మీరు ఒకసారి చేయండి. దోశ చూడండి ఎంత పెద్ద దోశ ఇచ్చారు. 3 రకాల చట్నీ వేశాడు. ఏ చట్నీకి ఆ చట్నీనే ఆ టేస్ట్ టేస్ట్ చెప్పడం అయితే నా వల్ల కావట్లా. స్థలాలు అండ్ ఆల్సో నా పొలాలు కూడా మీకు చూపిస్తాను. నాకైతే ఇప్పుడైతే ఐడియా లేదు ఎలా ఉన్నాయి ఏంటి అని. నాకు కూడా ఎక్సైటింగ్గా ఉందన్నమాట, అక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని కళ్ళెర్ర చేయడానికి వెళ్తున్నాను ఇప్పుడు నేను. సో అమ్మమ్మ ఊరికి దారిలో వెళ్ళే దారిలో మనకి ఈ సుచి ఫుడ్స్ అంటే తాపేశ్వరం రాజా అంటే చాలా చాలా ఫేమస్ తూర్పుగోదావరి జిల్లాలో. సో ఇక్కడ మనం గెస్ట్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి ఈ తాపేశ్వరం రాజా, అలాగే మనం మన ఊరికి కూడా పట్టుకెళ్ళాలి కాబట్టి కొంచెం ప్యాక్ చేయించుకుందాం రండి. సో తాపేశ్వరం కాజా అనే స్పెషల్ కాదు, యాక్చువల్లీ మా గోదావరి జిల్లాలో స్వీట్స్ చాలా చాలా స్పెషల్. సో ఇక్కడ సురుచి ఫుడ్స్లో అందరూ వచ్చి కొనుక్కునేది ఎక్కువగా ఫేమస్ అయింది కాజా. కానీ కాజాతో పాటు మిగతా చిన్నపిల్లలకు కూడా ఇదిగోండి తాపేశ్వరం కాజా. చూడగానే మీకు మీకోసం ఒకటి ఆ పట్టణం ఓకే. వీళ్ళ ఓనర్ గారే తాపేశ్వరం కాజాని ఫేమస్ చేశారంట. సో నాకు ఒక చిన్న పీస్ కూడా కేజీ తాపేశ్వరం కాజా 280 రూపీస్, ఇట్స్ వెరీ రీజనబుల్. సో ఇదే మా తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం కాజా టేస్ట్ చేయబోతున్నాను. పంచదార పాకం, నా నోట్లో ఉన్న పాపం రెండు కలిసి నేను నోరు వేసాను అనుకో సునామీ ఎలా వచ్చి పడుతుంది అనమాట, అంత నోరు ఊరిపోతున్నాను. వేసుకుని కాజాలు చేసినప్పుడు లోపలికి పాపం వెళ్ళడం అనేది జరగదు కొన్ని కొన్ని చోట్ల. లోపలికి అలా పాపం వెళ్ళి తెలుసా, మా తూర్పుగోదావరి జిల్లాలో 1 more ఫేమస్ ఏంటంటే పూతరేకులు. మనం ఈ సురుచి ఫుడ్లో మనం ఇది కూడా ట్రై చేద్దాం ఎలా ఉందో చెప్పేస్తాను నేను, మొహమాటం లేకుండా చెప్తాను నేను. నెయ్యి చాలా ఫ్రెష్గా ఉంది, ఎలవ నెయ్యి కాదు. వెర్రి తీపి అంటారు కదా అది లేదు,
అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేశారు చాలా హెల్తీ చాలా మంచిది మొత్తం మీద 5 స్టార్స్ ఇచ్చేస్తున్నాను ఈ స్వీట్ షాప్ కి ఆ పక్కన చూస్తే పొలాలు ఉన్నాయి అవి కూడా చూపించచ్చు జాంకాయ తినడం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ తెలుసా ఆ కొమ్మలు చూడండి అలా టచ్ అవుతున్నట్టు ఉన్నాయి ఈ లోపల బోల్డ్ చేపలు ఉన్నాయి చాలా లోతు కూడా ఉంటాయి మీకు చాలా కోపం వచ్చినప్పుడు జేబులో చేతులెట్టుకుని ఇలా వచ్చి తిని ఓ జాంకాయ తింటే మొత్తం అన్ని పోతాయి ఎయిర్‌పోర్ట్ దగ్గర కాబట్టి రాజమండ్రి తీసుకున్నాను అన్నమాట హైదరాబాద్ టు రాజమండ్రి సో ఇక్కడ మనం స్టే చేసి ఒక రోజు ఇక్కడ స్నానాలు అంటే పుష్కర్ ఘాట్ లో స్నానాలు అవన్నీ చేసి హ్యాపీగా పూజలు ముగించుకున్న తర్వాత అమ్మమ్మ ఊరికి బయలుదేరాను సో ఈ దారిలో చేసే తతంగాలు ఈ అల్లరి అంతా మీకు చూపించాలని చెప్పి ట్రై చేస్తున్నాను ఎన్ని పిల్లకాలవలో అవన్నీ చూసి నాకు ఎంత ఆనందంగా ఉందంటే నాకున్న డిప్రెషన్ జబ్బు పోయింది ఈ కొంచెం సేపట్లో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలా మళ్ళీ చెన్నై వెళ్ళిపోవాలా అనిపిస్తుంది ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఒక వారం రోజులైనా ఇక్కడ ట్రిప్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది చూద్దాం మన ప్రాపర్టీలో ఏమైనా కట్టుకోగలిగేలా ఉన్నా కట్టుకుంటామా అని చూద్దాం ఏమన్నా వచ్చేసాం మా అమ్మమ్మ గారి ఊరు చాలా చాలా మారిపోయింది చూడటానికి అండ్ సో ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళని తీసుకుని మన ప్రాపర్టీస్ చూడడానికి వెళ్ళిపోదాం ఫైనల్గా నేను మా ఫ్రెండ్ ఇంటికి వచ్చేసాను నా కోసం ఒక రెండు మూడు కూరలు చాలా ఆనందంగా ఆప్యాయంగా చాలా తూర్పుగోదావరి రుచులతో చేసేసింది సో అవి వాటిల్ని ఒక లుక్ వేసేసేయండి మీరు ఈస్ట్ గోదావరి చారు అండ్ పన్నీర్ కూర చేసింది అలాగే జీడిపప్పు మ్యాకరోని అంట సూపర్గా ఈస్ట్ గోదావరి స్టైల్లో చేసింది ఇంకో రైస్ రెడీ చేసేసారు ఇప్పుడు మేము భోజనం చేసేసి చెక్కేస్తాం మొత్తం మీద మేము కావాలని చిన్నప్పుడు ఎలా తినేవాళ్ళమో సేమ్ అలాగే ప్లాన్ చేసుకుని ఇక్కడ ఒక గ్రూప్ లాగా ఒక నలుగురు ఐదుగురు కూర్చుని ఓన్లీ ప్రైవసీ ప్రాబ్లం చేత నేను మా ఫ్రెండ్స్ని అవన్నీ చూపించదలుచుకోలేదు సో కిందకి లుక్ వేద్దాం చూడండి ఎన్ని రకాలు పెట్టేసిందో సో ఇవన్నీ తినేసి ఇప్పుడు మేము నెక్స్ట్ మన ఆస్తులు చూసుకోవడానికి వెళ్ళిపోదాం మరి నేను శ్రీ శ్రీ గోదావరి తూర్పుగోదావరి రాణివారిని కదా మరి మరి మనం అన్నీ చూసుకోవాలి కదా ఓకేనా తినేసిన తర్వాత వెళ్ళిపోవచ్చు మా అమ్మమ్మ గారు ఉన్న ఊర్లో నాకు స్థలం ఉండాలని చెప్పేసి నేను చాలా ముచ్చటపడి కోరిక పడి పేచీ పెట్టి తీసుకున్న స్థలం ఇది ఇక్కడ చూస్తే మీకు ములక్కాడ చెట్లు ఉన్నాయి ములక్కాయలు కూడా కాస్తాయి మొత్తం మీద కాపు మీద ఉంది ఇది మొత్తం సో ఇదంతా అక్కడ కూడా ఒక ములక్కాడ చెట్టు ఉంది అది కూడా మంచి కాపు మీద ఉంది సో ఇది మన స్థలం అన్నమాట అదంతా మన స్థలం సో ఓకే చెట్లు మొలిచున్నాయి దేవుడి దయవల్ల ఆశీర్వదిస్తే ఈ పల్లెటూరులో ఒక మంచి ఇల్లు కట్టుకుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది అటు సైడ్ అంతా చూస్తే కనుక వరి పొలాలు చూసారు కదా అవన్నీ వరి పొలాలు మా స్థలం దగ్గర అండ్ ఆల్సో ఇక్కడ ఒక చిన్న పిల్లకాలం వెళ్తుంది అలాగా సో ఇంకా ఇక్కడ ఎవరు అంత గట్టిగా ఏమీ కన్స్ట్రక్షన్స్ పెట్టలేదు కానీ ఇక్కడ ఏదో ఒక కన్స్ట్రక్షన్ వచ్చింది మా స్థలానికి పక్కన కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే మా పొలాల్లో అవి ఏవి
మొత్తం ములగ చెట్లు ఉండటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో చూసారు కదా, భలే ఉన్నాయి కదా బూడిద గుమ్మడికాయలు. అండ్ ఆల్సో ఈ బూడిద గుమ్మడికాయల్లో మా తూర్పుగోదావరి జిల్లాలో వడియాలు పెడతారు, చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. బేసిక్గా మా ఇంటికి ఆపోజిట్లో, అంటే నా స్థలానికి ఆపోజిట్లో ఇలా బూడిద గుమ్మడికాయలు పైన అంతా ఎక్కించుకుని, ఇది ఒక పూరిల్ అనమాట, చాలా చాలా బాగుంది, కూల్గా ఉంటుంది అనమాట లోపల. ఇదేమో గడ్డి బాంబులు, పల్లెటూరు వాతావరణమే వేరబ్బా. ఈ పక్కనే అరటి చెట్లు కూడా ఉన్నాయి చాలా, అవి వంకాయ మొక్కలు. ఎన్ని గుత్తులుగా కాసినాయో. ఇగో మీరు ఇక్కడ మా గోదావరి జిల్లాలోనే ఎక్కువగా కనబడే కనకాంబరాలు, కరివేపాకు, ఇటు చూడండి అరటి చెట్టు. సో మా స్థలం టూర్ బాగుంది అనుకుంటున్నాను, నెక్స్ట్ మా పొలం దగ్గరికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫైనల్లీ మా పొలంలోకి వచ్చేసాము. ఇవి మా పక్క పొలంలో వాళ్ళు మాటలు వేసుకుంటున్నారు. అందరూ యూనిఫామ్ లాగా ఒకటే కలర్ వేసుకున్నారంటే నాకు అర్థం కాలేదు, అడుగుదాం. చూసే కదా, ఇంకా ఇక్కడ ఎక్కడ మీకు ఇళ్ళు కనిపించు, ఇదంతా వరి పొలాలు అన్నమాట. ఇప్పుడు ఒక ప్రాపర్టీ చూసాం కదా, ఇది ఇంకొక ప్రాపర్టీ, నా పొలం. ఇప్పుడు నా పొలంలోకి వెళ్దాం. ఈ దాటేవి అవన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. మా పర్లేదు వచ్చి మెట్ట వద్దు, కాలుకే మెట్ట వద్దు వచ్చింది పర్లేదు. ఏంటి మీరు అందరూ ఒకటే కలర్ టీ షర్ట్ వేస్తున్నారు? బెంగాలీ వస్తే మాట్లాడండి. అప్పుడు ఏకే కలర్ డాలర్స్ అన్నా సైకిలి సైకిలి ఆపు. ఏ కలర్ టీ షర్ట్ పెడతీ హేనా సైకు? ఓకే ఓకే, మనకే అంత మాత్రం హిందీ వాళ్ళకేం అర్థమైంది పాపం, సగం అర్థం చేసుకుని ఆన్సర్ ఏదో ఇచ్చారు పాపం. హిందీ హైదరాబాద్లో ఉండి సగం హిందీ మాట్లాడిరాని నేను ఒకదాన్ని. చూడండి, నాకు చాలా ఫేవరెట్ అయిన ఇల్లు అది అక్కడ ఉంది. చూసారు కదా, ఇప్పుడే మళ్ళీ వరి నాట్లు వేస్తున్నారు. మామూలుగా వరి నాట్లు వేయడం అంత ఈజీ కాదు. నన్ను కూడా దిగమంటారు ఏంటండి? దీనికోసం స్పెషల్గా అలా ప్యాంట్లు వేసుకుని చేస్తున్నారు. అవన్నీ చూసారు ఎన్ని కొంగలు ఉన్నాయో అక్కడ, నత్త గొల్లల కోసం వచ్చినట్టున్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. లేడీస్ కూడా చాలా బాగా కష్టపడతారు ఇక్కడ. ఎంత ఉన్నవాళ్ళైనా సరే చక్కగా ఇలా రైతుల్లాగా వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడతారు. అండ్ వాళ్ళ పొలంలో వాళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో మిగతా వాళ్ళందరినీ కలుపుకుపోతారు. సో ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఈస్ట్ గోదావరి. చూసారు కదా, మా ఈస్ట్ గోదావరి వరి, మా ఈస్ట్ గోదావరి గోదావరిలోనే వరి ఉంది యాక్చువల్లీ. ఇంకో వరికి పెట్టింది పేరు అనమాట. సో మీకు వీటి ద్వారానే అన్నం వస్తుంది, మీరు అందరూ తింటున్నారు. ఈరోజు గోదావరి సైడ్ వరి అనేది చాలా ఫేమస్ అయిన పంట, మీ ఇంట్లో వంటగా మారుతుంది. ఓకే, జై గోదావరి. జగనన్న ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు? అమ్మఒడి, అమ్మఒడి 18 సంవత్సరాలకు డబ్బులండి. డ్వాక్రా, డ్వాక్రా ఇంకా చేతి గురించి వాటిల్లో పథకాలు, రుణమాఫీ డబ్బులు. రుణమాఫీ డబ్బులు అదే చేలు చేసుకున్నాము, కౌలు చేసుకుంటారు కదా ఆ డబ్బులు. ఇంకా ఏమో ఉంటాయి కదండి మేడం, మా బాగానే చేస్తున్నారు. బళ్ళో భోజనాలు పిల్లలకి.
చూసారా పిల్లలకి భోజనాల దగ్గర నుంచి అమ్మఒడి దగ్గర నుంచి ఆవిడ అన్ని చదివేస్తున్నారు. అంటే ఇక్కడ మొత్తం పథకాలు అనేవి పేద మధ్యతరగతి వర్గాల్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అయిపోయాయి, వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయాయి అని చెప్పి అక్క చెప్తున్నారు. చాలా చాలా హ్యాపీ. మీకు నచ్చిందా జగనన్న ప్రభుత్వం? మళ్ళీ రావాలా? మళ్ళీ రావాలా చెప్పండి. రావాలండి. రావాలి. రావాలి జగన్. రావాలి జగన్. కావాలి జగన్. రావాలి జగన్. కావాలి జగన్. ఓకే థ్యాంక్ యూ అక్క. థ్యాంక్స్ అండి. చూసారు కదా కను చూపు మేరలో మీకు కనిపించే పొలమంతా బాధని అనుకున్నారు కాదు. ఇంకో ఆ గట్టు కనపడుతుంది కదా ఆ గట్టు వరకు మాది. సో ఇటు సైడ్ అంతా కొబ్బరి చెట్లు ఉన్నాయి మాకు. ఇంకా మామిడి చెట్లు వేసే ప్లాన్లో ఉన్నాము. ఎందుకు మామిడి చెట్లు పండించారు? ఇక్కడ వేసుకోవచ్చండి. సో మొత్తం మీద ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ మొక్కలు మామిడి చెట్లు పెట్టాలని, మళ్ళీ కొబ్బరి చెట్లు ఏమైనా ఛాన్స్ ఉంటే కొబ్బరి చెట్లు పెడతామని అనుకుంటున్నాం. అండ్ ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నారు చూడాలి అదేంటో. అండ్ ఇదో నా పొలం చూస్తున్నప్పుడు మళ్ళీ అంటే మన కడుపుని పుట్టిన బిడ్డలను చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, మన ప్రాపర్టీ చూసుకున్నప్పుడు అంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత కష్టం చేస్తానో సంపాదించుకుంటాం కాబట్టి. సో ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ప్రాపర్టీ. అంటే ఏదో అపార్ట్మెంట్లు కొనుక్కోవచ్చు కానీ రైతుని రక్షించుకోవడం, రైతుకి ఏదో కొంచెమన్నా ఉపయోగపడటం, మన ద్వారా నాలుగు డబ్బులు ఆళ్ళు తినాలి, మనం ఆ ప్రాపర్టీ పరంగా ఉపయోగపడాలి కాబట్టి. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో అంటే ఒక మామిడి చెట్లు ఇప్పుడు మేము వేసుకోలేదు, ఇక్కడ మామిడి చెట్లు ఉంటే కనుక ఎంత అందంగా ఉండేది అనుకుంటున్నారు. పోత వచ్చి అండ్ ఆల్సో మామిడికాయలు కూడా దాని మీద కూడా డబ్బులు వస్తాయి మనకి. సో రైతు బిడ్డ అని చెప్పుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ రైతులను చూసినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు కొంచెం గ్యాప్ వస్తే చాలు, ఏదో తిందామనే ఆలోచిస్తాం కదా, ఆ తినేది అనేది ఎక్కడి నుంచి వస్తుంది, రైతు నుంచే కదా. సో ఐ రెస్పెక్ట్ కిసాన్. జై జవాన్ జై కిసాన్. అక్కడేమో కొంగలు ఉబ్బలే బలే అవి ఎలా ఉన్నాయంటే చుక్కల ముగ్గులు పెట్టేటప్పుడు చుక్కలు పడతాం కదా అలా ఉన్నాయి అన్నమాట. నా పొలం దగ్గర నాకు ఫేవరెట్ పాయింట్ అంటూ ఏమన్నా ఉంటే ఇదిగో ఈ చిన్న చెరువు అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఈ చెరువు చుట్టూ మామిడి చెట్లు అండ్ ఆల్సో కొబ్బరి చెట్లు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయ్యి ఉంది కదా, మీకు చూస్తేనే మనసు పరవశించిపోతుందని నేను అనుకుంటున్నాను. మరి నాకు పరవశించినంత పరవశిస్తుందో లేదో తెలియదు కానీ మొత్తం మీద పరవశిస్తుందని అనుకుంటున్నాను. చూడండి ఇవన్నీ అరటి చెట్లు. నైట్ పూట్ల చాలా భయంకరంగా ఉండొచ్చు కానీ నైట్ ఇంకా అవ్వట్లేదు కాబట్టి. ఇదిగోండి ఇవన్నీ తుప్పలు. ఇక్కడ పాములు జర్రులు తేళ్ళు అన్ని రకాలు ఉంటాయన్నమాట. బేసిక్గా నాకు భయం లేదు కాబట్టి, నేను వీరనారిని కాబట్టి నాకు భయం లేదన్నమాట. ఇవి చూడండి ఈ మామిడి చెట్టు ఎంత బాగుందో. అయ్యి ఇక్కడ ఏదో ఒక దోసకాయ అది మామిడికాయ ఇదేంటి అడవి దోసకాయలు. అంటే ఎలా చెప్పండి, నాకు ఫేవరెట్ అయ్యింది ఇదే. నా పొలంలో ఎందుకు మనం మామయ్య ఇది లేదు అని అంటే ఇది ఉంటే నేను ఇంకా ఎక్కడ ఎక్కడ ఉంటుంది అని. మీకు ఇక్కడ ఉంటే బాగా టైం పాస్ అయిపోతుంది. నేను 4 గంటలకే 10 గంటలకే ఉంటాను. కొద్ది డాక్ వస్తాను వరకు ఉంటాను. వెళ్తారు అక్కడ కాళ్ళు పెట్టుకుంటారు కావాలంటే హస్తా పడితే కొంచెం కొబ్బరికాయ పోతున్నాడు.
ఎలా ఉంది అరటికెల బాగుంది కదా. ఇగో అరటికెల మరి ఎయిర్పోర్ట్ లో పట్టదు కదా, వాళ్ళు దింపేస్తారనమాట. అందుకని కావాలంటే నువ్వు దిగేసి అరటికెల ఒకటే ఎక్కించి అంటారు. అందుకని నేను కూడా ఎక్కాలి కదా, అందుకని ఒక హస్తం పట్టుకెళ్తాం అంతే. ఇలా ఏదో అనుకుంటాం కానీ ఏరోప్లేన్లో వస్తే ఏమి పట్టవు. నన్ను ఒక 17 కేజీలు ఎక్కించుకుంటారు అంతే. కొల్లటికి వచ్చాక చూడ గెలవాలి పోయిందో రత్నం ముగ్గింది చూడండి, రత్నం పోయిందని అటుకెల మా గోదావరి స్లాంగ్ చూసారా, అటుకెల వాలిపోయింది చూడ వారా కొండలకు వచ్చి చెక్కుంటారు అరటికెల కోయిస్తున్నారు. అలాగే ఇక్కడ చూడొచ్చు ఒక బుజ్జి కుక్క పిల్ల ఉంది ఆడుతున్నాం ఒక నిమిషం దాంతో. ఏమో ఏం చెప్తే బాగుంటుంది, ఏమో అర్థం అవసరం లేదు. పాప పూరించకూడదేమో. హలో హలో హాయ్ మమ్మీ వస్తుంది. సో ఇలా రావడం వల్ల పక్షుల్ని, పశువుల్ని అండ్ ఆల్సో మనుషుల్ని అందరికీ హాయ్ చెప్పేసాను ఈసారి. ఇప్పుడు పశువుల దొడ్డు అంటారు కదా, పశువుల దొడ్డుకి అయ్యో అదే తేడాగా ఉంది. పశువులు కట్టేస్తే ఒక ప్లేస్కి మనం వెళ్తున్నాం అన్నమాట. దానికి ఒక పెంకుటిల్లు ఉంది, అది నా ఫేవరెట్ స్పాట్, మీకు చూపిస్తాను. సో బ్యూటిఫుల్గా ఉందా నా పొలం, చాలా చాలా బాగా నచ్చింది కదా. సో ఐ థింక్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. నమస్కారం అండి. నా పొలం దగ్గరికి అయిపోయిన తర్వాత నేను చాలా క్విక్గా ఎలర్ట్ అయిపోయింది. ఒక మొక్కు ఉంది నాకు ఇక్కడ, ద్రాక్షారామం భీమేశ్వర స్వామికి నేను ఎప్పుడో మొక్కుకున్నాను. అంటే నేను ఎప్పుడొచ్చినా కూడా కంపల్సరీ ద్రాక్షారామం వస్తాను. ఈ భీమేశ్వర స్వామి ఆలయానికి రావడం వల్ల నా జీవితంలో విప్లవాత్మకమైన మార్పులు, అలాగే నా గ్రహదోషాలన్నీ పోయినవి. మీరు చూడొచ్చు ఎంత అద్భుతమైన ఆలయం, అంటే చాలా పురాతనమైన ఆలయం అవి. ఆ స్తంభాలు కానీ లేకపోతే ఈ పక్కన ఇవన్నీ మీరు చూడొచ్చు. భీమేశ్వర స్వామి ఆలయం అంటే మరమ్మతులు చేయించలేక కాదు, కానీ ఇది దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం, శివుడికి మహా ఇష్టమైన ప్రదేశం అండ్ ఆల్సో ముక్కోటి దేవతలు ఇక్కడికి వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చే ప్రదేశం. యాగాలు యజ్ఞాలు జరుగుతాయి. ఆ పక్కన పుష్కరిణి కూడా ఉంది. ఆ పుష్కరిణికి ప్రతి దానికి ఇక్కడ ఉంటే మీరు ఒక పార పెట్టి లేకపోతే గుణపం పెట్టి తవ్వితే ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు వస్తాయన్నమాట. సో అలాంటి అద్భుతమైన క్షేత్రము. బేసిక్గా ఇక్కడ నడవడానికి కూడా భయం వేస్తుంది, ఎందుకంటే ఈ కిందంతా శివలింగాలు ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఒక శివలింగం ఇక్కడ ఉంది చూడండి. ఈ చుట్టుపక్కల కూడా ఏమైనా తవ్వకాలు చేస్తే ఖచ్చితంగా ఎన్నో వందల వేల లక్షల శివలింగాలు దొరుకుతాయి. సో ఇక్కడ ఒక శివలింగం. సో ఈ ద్రాక్షారామం అనేది అతి పురాతనమైన, అంటే దేవతల కాలం నుంచి కంటిన్యూగా భూలోకంలో కంటిన్యూగా వచ్చే ఒక ప్రాచీనమైన ఆలయం అన్నమాట. మనం అవన్నీ చూసుకుంటా ఈ ఆలయం గురించి సంబంధించిన విశేషాలన్నీ తెలుసుకుందాం. చూడండి, ఇదంతా అతి పురాతనమైన ఆలయం. ఇలా మీరు హగ్ చేసుకుంటే, ఒక తల్లి దగ్గర ఒక తండ్రి దగ్గర హగ్ చేసుకుంటే ఎంత రిలాక్సేషన్, ఎంత ప్రేమ వస్తుందో. ఈ రాతిని ముట్టుకున్నప్పుడు నాకు అదే ఒక ఆనందకరమైన అనుభూతి వస్తుంది అన్నమాట. సో మీరు ఈ
ఆలయం కనుక చూస్తే కనుక ఆ వెనకాల ఉన్న ఆ కలర్ ని బట్టి మీకు అంచనా వేసుకోవచ్చు చాలా చాలా పురాతనమైన ఒక ఆలయం అని మీకు అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ చిన్న పిల్లలు అండ్ లేడీస్ చాలా ఆనందంగా ఆహ్లాదంగా కోలాటం ఆడుతారు సో చాలా ఆనందంగా ఉంది కదా మీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇంకా నాకు ఆలస్యం అవుతుంది సో ఇప్పుడు మనం మెయిన్ దర్శనం చేసేసుకుని నేను బయటకు వస్తాను లోపలంతా దర్శనం పూర్తయిన తర్వాత ఆ విశేషాలు మీకు చెప్తాను నాట్ టేస్ట్ తీసంటారు మీరు కక్కుర్తి కక్కుర్తి కక్కుర్తని కాదు బేసిక్లీ నేను రోజు ఒక రెండు అయితే మినిమమ్ ఎక్కడున్నా ఎక్కడున్నా కొబ్బరి బొండ నీకు కూడా తెలుసు కదా ఆపుతావు కదా కొబ్బరి బొండ అంతే భయ్ కళ్ళు తాగినంత ఫీలింగ్ ఉంది